హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఎస్ఏ వన్ తర్వాత ఉన్న చాప్టర్స్ ఈ వీడియోలో ఉంటాయి. ప్రోగ్రెషన్స్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాదు, దానికి తగ్గ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అది సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రైసెక్షన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, పారలలోగ్రామ్ కాన్సెప్ట్స్, ఈ 3 కాన్సెప్ట్స్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, మెన్సురేషన్ ఆర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో 3 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను. ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా దానికి మోడల్ తగ్గట్టు ఇచ్చాను. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ సర్కిల్ నుంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ప్రోగ్రెషన్ చాప్టర్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. అలాంటి ఒక సిమిలర్ మోడల్ ఒక క్వశ్చన్ ఇస్తాను. సో యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ఏపీ? 3, 6, 9, 12, సో ఆన్, 111. సో హౌ మెనీ టర్మ్స్ అని అనగానే యూ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా ఎంత్ టర్మ్. ఎంత్ టర్మ్ ఈజ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ఫార్ములా రాసినందుకు ముందు హాఫ్ మార్క్ వస్తుంది స్టూడెంట్స్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్. సో ఇక్కడ మనము ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ టర్మ్ని ఏతో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 3. డి ఫార్ములా ఇంతకుముందు చెప్పాను, a2 - a1. a2 అంటే సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత? 6 మైనస్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? 3. సో డి ఈజ్ 6 - 3, విచ్ ఈస్ 3. మనకి ఏ తెలిసింది, డి తెలిసింది. అండ్ ఎంత్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు, దాని లాస్ట్ టర్మ్ని ఏఎన్తో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 111. సో వి నో ఏ విచ్ ఈస్ 3, వి నో డి విచ్ ఈస్ ఆల్సో 3. ఎంత్ టర్మ్ లాస్ట్ ఎప్పుడు ఇలా ఉంటే దాన్ని ఎంత్ టర్మ్ ఏఎన్ రిప్రజెంట్ చేసుకొని ఆ నెంబర్ రాసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు రిప్లేస్ దిస్ టర్మ్స్ ఇన్ ద ఫార్ములా. 111 = ఏ అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, డి వాల్యూ 3, a2 - a1 ఫార్ములా కాబట్టి. సో మనం సాల్వ్ చేద్దాం. 111 = 3 ప్లస్ ఎన్ ఇంటూ 3 ఈస్ 3n, 3 × 1 = 3. సో ఈ 3ని బ్రాకెట్లో ఉన్నదాంతో మల్టిప్లై చేయాలి. సో 111 = ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది, ఏ మిగిలింది? 3n. మనకు కావాల్సింది n కాబట్టి మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. సో 3 1 3 3 9, 3 7 20. సో n = 37. సో మనకి ఈ ప్రోగ్రెషన్లో మొత్తం 3, 6, 9, 12, సో ఆన్, 111లో 37 టర్మ్స్ ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ అంటే 37 టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ రాయాల్సి ఉంటుంది. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ 11 - 7, విచ్ ఈస్ 4, ఎంత్ టర్మ్ విచ్ ఈస్ 139, లాస్ట్ టర్మ్, ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. ఇవన్నీ వాల్యూస్ ఏ ఫార్ములాలో అప్లై చేయాలి, ఎంత్ టర్మ్లో చేస్తే మనకి ఎన్ వస్తుంది. ఈ విధమైన స్టెప్స్ ఫాలో అవుతాయి, యూ కెన్ గెట్ ఎన్ అండ్ షేర్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మూవింగ్ ఫార్వర్డ్, ఫైన్ ద సమ్ ఆఫ్ 2-డిజిట్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. మీరేం చేయాలంటే ఫైన్ ద సమ్ ఆఫ్ 3-డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 5. డివిజిబుల్ అన్నా మల్టిపుల్ అన్నా సేమ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నానో చూడండి. సో 2-డిజిట్ నంబర్స్ అంటే ఏంటి, 10, 11, సో ఆన్, 99, దే ఆర్ 2-డిజిట్ నంబర్స్. సో 2 డిజిట్స్ ఏ ఉన్నాయి కాబట్టి దే ఆర్ 2-డిజిట్ నంబర్స్. మనకు కావాల్సింది డివిజిబుల్ బై 5 కాబట్టి 10, 15, 20, సో ఆన్, 95. ఎందుకంటే 96 ఎందుకు తీసుకోలేదు అంటే దే ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. సో మిగతా నంబర్ 5తో డివిజిబుల్ కాదు కాబట్టి మనం 5తో డివిజిబుల్ ఉన్న 2-డిజిట్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో మనం అడిగింది ఏంటి క్వశ్చన్లో, సమ్. సో సమ్ అడిగాడు కాబట్టి సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, n/2 (a+l). ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనం ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ ఏ అనేది 10, విచ్ ఈస్ ఫస్ట్ టర్మ్, అండ్ ఎల్ అనేది ఇన్ ద ఫార్ములా ఎల్ ఉంది కాబట్టి ఎల్ అనేది లాస్ట్ టర్మ్, విచ్ ఈస్ 95. సో ఫస్ట్ మనం ఏమేంటి, ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఎప్పుడు ఎంత్ టర్మ్ ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. ఎంత్ టర్మ్ ఫార్ములా ఈజ్ a+n - 1 × d. ఎంత్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్, విచ్ ఈస్ లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 95. 95 రిప్లేస్ చేయాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, విచ్ ఈస్ 10. అండ్ ఎన్ మన టార్గెట్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఎన్ కనుక్కొని ఇందులో రిప్లేస్ చేయడం. సో డి అంటే కామన్ డిఫరెన్స్, విచ్ ఈస్ 5, ఎందుకంటే 15 - 10 = 5. సో 95 = 10 + 5 × n, 5n,
ఫైవ్ వన్స్ ఆ ఫైవ్. సో 10 - 5 ఈ రెండు నంబర్స్ కాబట్టి ఇవి రెండుని యాడ్ అయిన సప్రాక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ సింబల్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సప్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్. సో 10 - 5 ఈజ్ 5 + 5n. సో ప్లస్ 5 ఇక్కడ అవుతే మైనస్ 5 అవుతుంది. సో 95 - 5 ఈజ్ 90 విచ్ ఈజ్ 5n. మనకు కావాల్సింది ఎందు కాబట్టి దీనికి 5కి 8కి రిలేషన్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఇక్కడ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 5 వన్స్ 5, 5 8s 40, 90 by 5 value 18. సో మనకి n వచ్చింది. ఇప్పుడు సమ్ టు n టర్మ్స్ ఫార్ములాలో అప్లై చేద్దాం. సో ఎస్ 18 is equal to 18 by 2 n by 2, కాబట్టి 18 by 2. ఏ అంటే 10 + l = 95. 2 వన్స్ 2, 9s 18. సో సమ్ టు 18 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 9 105 × 9 ఎంత మల్టిప్లై చేయాలి. సో 9 5s 45, 4 9 945 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటిదే మీరు 3 డిజిట్స్ నంబర్ని డివిజిబుల్ బై 5. నేను హింట్ ఇస్తాను, 3 డిజిట్ నంబర్ డివిజిబుల్ బై 5 ఏంటి, 100, 105, సో ఆన్ 995. నేను ఆల్రెడీ సిరీస్ ఇచ్చేసాను. దిస్ ఆల్ నంబర్స్ ఆర్ 3 డిజిట్ నంబర్స్ అండ్ ఆల్సో డివిజిబుల్ బై 5. సో 999 కూడా 3 డిజిట్ నంబరే, కానీ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 కాబట్టి ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ నంబర్, ఆ నంబర్ రాయట్లేదు. సో ఇక్కడ ఏ అనేది తెలుసు మీకు. సిమిలర్ ప్రొసీజర్ యూజ్ చేసి ఫస్ట్ ఎన్ కనుక్కోండి స్టూడెంట్స్, తర్వాత సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోండి. సో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ -1, 3, 7, 11, so on ఈస్ 95. సో సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం తరువుగా అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, -1, 3, 7, 11, so on ఈజ్ 95. విచ్ టర్మ్ అన్నా, హౌ మెనీ టర్మ్స్ అన్నా వెంటనే మీరు ఫార్ములా రాయాలి. ఎంత టర్మ్ ఫార్ములా, విచ్ ఈజ్ a + n - 1 × d. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఫార్ములా స్టూడెంట్స్, దీనికి హాఫ్ మార్క్ ఉంటుంది. ఏ అనేది ఏంటి ఫస్ట్ టర్మ్, విచ్ ఈజ్ -1. ఏ అనేది ఎప్పుడు ఫస్ట్ టర్మే, డి అనేది కామన్ డిఫరెన్స్ a2 - a1, ఎప్పుడు ఇదే రాయాలి. a2 అనేది 3 - a1 అనేది -1, ఫార్ములాలో మైనస్, a1లో ఉన్న మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ +1 విచ్ ఈజ్ 4. సో డి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ వచ్చింది మనం ఇప్పుడు, ఎంత టర్మ్ కూడా తెలుసు. ఎంత టర్మ్ అనేది ఎప్పుడు లాస్ట్ టర్మ్, విచ్ ఈజ్ గివెన్ యాజ్ 95 ఇన్ ద క్వశ్చన్. సో ఎంత టర్మ్ ఫార్ములాలో అప్లై చేద్దాం, an = a + n - 1 × d. మన టార్గెట్ ఏంటి, విచ్ టర్మ్ అంటే ఎన్, ఎంత టర్మ్ ప్లేస్లో 95, ఏ ప్లేస్లో -1, ఎప్పుడు ఏ అనేది ఫస్ట్ టర్మ్, n - 1, డి అనేది కామన్ డిఫరెన్స్ ఇంతకుముందే కనుక్కున్నాము 4 వచ్చింది. సో ఇంతకుముందు లాగానే ప్రొసీజర్ స్టూడెంట్స్, దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. ఒకసారి ప్రొసీజర్ త్వరగా వినండి, -1, ఈ 4 ఎప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న రెండు నంబర్స్తో మల్టిప్లై చేయాలి, 4 × n, 4n, 4 వన్స్ 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఈ ఎప్పుడు ఈ 2 నంబర్స్నే యాడ్ అయినా సప్రాక్ట్ అయినా చేయాలి. ఇక్కడ -1, -4 రెండు నెగిటివ్ ఉంటే యాడ్ చేయాలి, -y రాయాలి. యాడ్ చేశాను 4 + 1y, బిగ్గర్ నంబర్ సింబల్ పెట్టాలి, +4n. మన టార్గెట్ ఏంటి ఇక్కడ n కనుక్కోవటం. -5 ఇక్కడ వస్తే +5 అవుతుంది. 95 + 5 = 4n. సో 95 + 5 = 100 = 4n. సో మనకు కావాల్సింది n, మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది కాబట్టి 100 by 4 = 25. సో ఎన్, విచ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఇలా సీక్వెన్స్లో పోతుంటే 95 ఒక టర్మ్ ఉంది, అది ఏ టర్మ్, ఎంత 25th టర్మ్. సో ఈ విధంగా విచ్ టర్మ్ అన్నా, హౌ మెనీ టర్మ్స్ అన్నా, ఎంత టర్మ్ ఫార్ములా వేసి ఎన్ కనుక్కోవాలి. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయండి. ఏఎన్ ఇక్కడ 78 మీకు హెల్ప్ చేస్తున్నాను. a = 3, d = a2 - a1, 8 - 3 = 5. సో ఏఎన్ వచ్చింది, ఏ వచ్చింది, డి వచ్చింది. ఎంత టర్మ్ ఫార్ములా యూజ్ చేసి మీరు డి ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. 3 పాయింట్స్ ఏంటి, 7 - 2, 5, 1, 3k ఆర్ కొలీనియర్. ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 0, గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది, హాఫ్ మార్క్ వస్తుంది. ½ x1 y2 - y3 ఫస్ట్ టర్మ్, +x2 y3 - y1 సెకండ్ టర్మ్, +x3 y1 - y2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 0, ఎందుకంటే కొలీనియర్ కాబట్టి. సో హాఫ్ ఇంటూ ఈ ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఉంది కదా, x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ x2 y2, థర్డ్ పాయింట్ x3 y3 అని ఈ ఫార్ములాలో రాసుకోవాలి. x1 ఎంత, 7, సో 7, y2 - y3 అంటే 1 - k, x2 5, y3 - y1 ఈజ్ k + 2,
ప్లస్ ఎక్స్ త్రీ ఎంత, ఎక్స్ త్రీ మనకి ఆల్రెడీ అనుకున్నాం త్రీ అనుకున్నాం కాబట్టి త్రీ, వై వన్ ఈజ్ మైనస్ టూ, వై వన్ ఈజ్ వై టూ ఈజ్ మైనస్ వన్. సో క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ టూ కే ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది స్టూడెంట్స్. సో ప్లస్ ఎయిట్ అక్కడ సైడ్ పంపిద్దాం, మైనస్ ఎయిట్ అవుతుంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, కే ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై టూ విచ్ ఈస్ ఫోర్. సో ద వాల్యూ ఆఫ్ కే, ఇక్కడ ఫోర్ అనే నెంబర్ ఉంటుంది, మనం ఫైండ్అవుట్ చేసాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫోర్ మైనస్ వన్ అండ్ మైనస్ టూ మైనస్ త్రీ. సో థర్డ్ సెక్షన్లో ఒక ప్రాబ్లం, ట్రైసెక్షన్ అయినా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇచ్చిన పాయింట్ ని ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ కేసులో మనం వన్ ఇస్ టు టూ తో చేయాలి, సెకండ్ కేస్ టూ ఇస్ టు వన్ తో. సో వన్ ఇస్ టు టూ లో ఎం వన్ ఈజ్ వన్, ఎం టూ ఈజ్ టూ. సో సెక్షన్ ఫామ్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ట్రైసెక్షన్ అనగానే ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ, ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. ఇక్కడ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ, ఈ రెండు పాయింట్స్ క్వశ్చన్ లో ఇస్తాడు. ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఫస్ట్ కేసులో ట్రైసెక్షన్ పాయింట్ ఏంటి, టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ. అలాగే సెకండ్ కేసులో టూ ఇస్ టు వన్ రిప్రజెంట్ చేసుకోవాలి, ఎం వన్ ఏమో టూ, ఎం టూ ఏమో, ఎం టూ ఏమో వన్. సో సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి, సేమ్ పాయింట్స్. ఓన్లీ చేంజ్ ఏంటంటే ఫస్ట్ కేసులో వన్ ఇస్ టు టూ, సెకండ్ కేసులో టూ ఇస్ టు వన్ రిప్లేస్ చేశాక మనకి ట్రైసెక్షన్ పాయింట్ సెకండ్ కేసులో జీరో కామా మైనస్ సెవెన్ బై త్రీ వస్తుంది. సో ట్రైసెక్షన్ పాయింట్స్ ఏంటి, టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ, జీరో కామా మైనస్ సెవెన్ బై త్రీ. ఇఫ్ వన్ కామా టూ, ఫోర్ కామా వై, ఎక్స్ కామా సిక్స్ అండ్ త్రీ కామా ఫైవ్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఫైండ్ ఎక్స్ అండ్ వై. అంటే మీ ప్రాబ్లంలో ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ప్యారలలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనం మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏ బీసీడీగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ వన్ కామా టూ, బీఈస్ ఫోర్ వై, సి ఈజ్ ఎక్స్ కామా సిక్స్ అండ్ డి ఈజ్ త్రీ కామా ఫైవ్. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక ప్రాపర్టీ ఆఫ్ ప్యారలలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏంది, డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే ఏసి మిడ్ పాయింట్ బీడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికీ, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. అగైన్ రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ, వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో ఏసీ ఏసీ కాబట్టి ఏని ఎక్స్ వన్ వై వన్, సిని ఎక్స్ టూ వై టూ అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఎక్స్ వన్ ఈజ్ వన్, ఎక్స్ టూ ఈజ్ ఎక్స్ బై టూ, వై వన్ ఈజ్ టూ, వై టూ ఈజ్ సిక్స్. వి నీడ్ టు రిప్లేస్ టూ ప్లస్ సిక్స్ బై టూ ఇన్ ద ఫార్ములా. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో బీడి పాయింట్స్ని ఎక్స్ వన్ వై వన్గా ఎక్స్ టూ వై టూగా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. ఎక్స్ వన్ ఎంత, ఫోర్ ప్లస్ త్రీ బై టూ, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే ఫోర్ ప్లస్ త్రీ బై టూ, వై వన్ ప్లస్ వై టూ, వై ప్లస్ ఫైవ్ బై టూ, ఇక్కడ వై ప్లస్ ఫైవ్ బై టూ రిప్రజెంట్ చేయాలి. వీల్ ఈక్వేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ టూ పాయింట్స్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి, వీల్ ఈక్వేట్ వన్ ప్లస్ ఎక్స్ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ ఫోర్ ప్లస్ త్రీ బై టూ. ఫోర్ ప్లస్ త్రీ ఎంత, సెవెన్ బై టూ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి, వై కోఆర్డినేట్స్ కూడా ఈక్వేట్ చేయాలి. వై కోఆర్డినేట్ ఏంటి, టూ ప్లస్ సిక్స్, టూ ప్లస్ సిక్స్ ఏంటి, ఎయిట్ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ వై కోఆర్డినేట్ విచ్ ఈస్ వై ప్లస్ ఫైవ్ బై టూ. సో క్లియర్గా డినామినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ సెవెన్. సో ప్లస్ వన్ గోస్ టు ద అదర్ సైడ్ విల్ బికమ్ మైనస్ వన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ వన్ ఈజ్ సిక్స్. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్, ఎందుకంటే ప్లస్ ఫైవ్ ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ ఫైవ్. సో వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్ ఈజ్ త్రీ. సో ఫైండ్ ఎక్స్ అండ్ వై అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ సిక్స్ అండ్ వై వాల్యూ ఈజ్ త్రీ. సో ప్రాబిలిటీ ఫోర్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ కార్డ్స్, ద అదర్ ఈజ్ డైస్, సింగిల్ డైస్ అండ్ టూ డైస్ ఏదన్నా అడగవచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, టాసింగ్ ఏ కాయిన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నంబర్ ఆర్ బాల్. ఫోర్ కాన్సెప్ట్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేర్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి.
సో టోటల్ 13 4s 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10, తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12 3 4s 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు ఇవ్వగలిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4, స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్, సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 3 5 7, 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4 16. సో ప్రాబిలిటీ విల్ బికమ్ 16/52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్, ఇంతకుముందు చెప్పాను ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి, 12/52. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నింటిలో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3/8 ఈస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ అ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2 3 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. సో 2/6 విచ్ ఇస్ 1/3. వెన్ టూ కాన్స్ ఆర్ సారీ వెన్ టూ డైస్ ఆర్ థ్రోన్ స్కోర్ ఆఫ్ 5. సో మనకి 2 డైస్ త్రో చేస్తే మనకి టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్ 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1, సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36, 4/36 ఇస్ 1/9. ఆల్ఫాబెట్స్లో కాన్సోనెంట్స్ అడిగాడు, వోవెల్స్ విల్ బికమ్ 5. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 26, కాన్సోనెంట్స్ ఆర్ 21, ప్రాబిలిటీ విల్ బికమ్ 21/26. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ సమ్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ దెమ్ ఈస్ 7 వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ అట్ ఎ టైమ్. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ అట్ ఎ టైమ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 36 అండ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 1 2 3 4 5 6, బికాస్ దిస్ ఆర్ ద ఆప్షన్స్ హు సమ్ ఈస్ 7. సో 6/36 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ 2x² + kx + 3 = 0 ఇఫ్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. ఈక్వల్ టు ఈక్వల్ రూట్స్ ఉంటే 2 మనకి డిస్క్రిమినెంట్ 0 ఉంటుంది స్టూడెంట్స్. b² - 4ac అనేది డిస్క్రిమినెంట్ డెఫినెట్గా ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది మనకు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏ అనేది ఏంటి 2, బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ కే, సి అనేది నంబర్. b² - 4ac = 0 ఫార్ములాలో రిప్లై చేయాలి. ఏబిసి ఫార్ములాలో రిప్లై చేశాక మనకు k² - 24 = 0 వస్తుంది. k² = 24 - 24 అక్కడ పోతే +24, k = √24. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే జీరోస్ కనుక్కోవాలి ఆర్ రూట్స్ కనుక్కోవాలి. ఎలా? బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో మనకు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో తెలియాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ -b + or -√(b²-4ac/2a). యూ నీడ్ టు నో దిస్ ఫార్ములా స్టూడెంట్స్. ఈ ఫార్ములా రాసినందుకు మనకు హాఫ్ మార్క్ వస్తుంది. ఇందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ అనేది a విచ్ ఇస్ 2, x కోఎఫిషియంట్ అనేది b విచ్ ఇస్ -7, c అనేది కాన్స్టెంట్. సో ఏ బి సిగా ఇలా రిప్రజెంట్ చేసుకొని మనకు ఫార్ములా తెలుసు, -b + or -√(b²-4ac/2a) ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. సో ద 2 రూట్స్ ఆర్ 3 and 1/2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైన్ 2 కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇస్ 365. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నాయి స్టూడెంట్స్. కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనాలి. కన్సెక్యూటివ్ అంటే 2 and 3 ఆర్ కన్సెక్యూటివ్, వెంట వెంటనే వచ్చే నెంబర్ని మనము కన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాం. మనకు తెలియదు కాబట్టి ఎక్స్. నెక్స్ట్ కన్సెక్యూటివ్ నెంబర్ ఫర్ ఎక్స్ ఇస్ x+1. సో మనకి కన్సెక్యూటివ్ నెంబర్స్ x+1 అన్నాం అనుకో, x² + x+1 whole square = 365. ఎందుకంటే సమ్ అంటే అడిషన్ ప్లస్ మ్యాథ్స్లో స్క్వేర్స్. సో 2 కన్సెక్యూటివ్ నెంబర్స్ x² + x+1 whole square అనుకోని = 365 రాసుకోవాలి. సో మనం సింప్లిఫై చేశాక మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్. x² + x - 182. ఫ్యాక్టరైజేషన్ తర్వాత మనకి x + 14 = 0,
ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ మైనస్ 14 ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే నెగిటివ్ ఉండదు కాబట్టి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. సో ద టూ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ 13 and 14. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మెన్సురేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెన్సురేషన్లో ఈ త్రీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫైండ్ ద నంబర్ ఆర్ హౌ మెనీ. ఈ రెండు వర్డ్స్ క్వశ్చన్లో ఉంటే ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. సో హెమిస్ఫీరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 15 సెంటీమీటర్స్ కంటెయిన్ లిక్విడ్, ద లిక్విడ్ ఇస్ టు బి ఫిల్డ్ ఇన్ టు సిలిండ్రికల్ బాటిల్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్, డయామీటర్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ 6 సెంటీమీటర్స్. హౌ మెనీ ఆర్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాటిల్ నెసెసరీ టు ఎంప్టీ ద బాటిల్. సో ఇలా ఇచ్చినట్టయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ బౌల్, డయామీటర్ ఇస్ రేడియస్లో కన్వర్ట్ చేసుకోవాలి, హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు, రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నంబర్ అయినా హౌ మెనీ అని అడిగిన వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. ఇక్కడ ఫస్ట్ సాలిడ్ ఏంటి హెమిస్ఫియర్ ఇచ్చాడు క్వశ్చన్లో, సెకండ్ సాలిడ్ ఏంటి సిలిండర్. సో అవి రాసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేసి మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ నంబర్ ఆర్ హౌ మెనీ ఇస్తే మనము వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్ అని ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ అని ఇవ్వడు స్టూడెంట్స్, అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నంబర్ అన్నా హౌ మెనీ అన్నా ఈ విధమైన ఫార్ములా రాసుకొని ఫార్ములా అప్లై చేసి చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, రికాస్టెడ్, మోడిఫై ఆర్ మెల్టెడ్. ఈ వర్డ్స్ ఉంటే, ఈ త్రీ వర్డ్స్ ఉంటే, మెల్టెడ్ అయినా, రికాస్టెడ్ అయినా, మోడిఫై ఉంటే ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే, ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ మెటాలిక్ స్ఫియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ సిలిండర్, అంటే స్పియర్ని సిలిండర్ షేప్లో కన్వర్ట్ చేశాడు, ఫ్రేడ్ ఇస్ 10 సెంటీమీటర్స్, ఫైండ్ ద హైట్. సో ఇలాంటి ప్రాబ్లం, మెల్టెడ్ రికాస్టెడ్ అనే వర్డ్స్ ఉన్న ప్రాబ్లం ఇస్తే మనము ఐదర్ హైట్ అయినా కనుక్కోవాలి ఆర్ రేడియస్ అయినా కనుక్కోవాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కాబట్టి హైట్ కనుక్కోవాలి, ఒక్కొక్కసారి హైట్ ఇస్తాడు రేడియస్ కనుక్కోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా చేయాలనేది చెప్తాను. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్ కన్వర్ట్ చేయాలి, హాఫ్ ఆఫ్ డయామీటర్ ఇస్ రేడియస్ కాబట్టి 30 × 15 చేసుకోవాలి. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. సో రికాస్టెడ్, మోల్డెడ్ ఉంటే మనము ఈ ఫామ్లో యూజ్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో వాల్యూమ్ అని ఇవ్వడు, మెల్టెడ్ రికాస్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇక్కడ ఫస్ట్ సాలిడ్ స్పియర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఇక్కడ సెకండ్ సాలిడ్ సిలిండర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేయాలి 4/3 πr³, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అప్లై చేయాలి πr² h. ఇక్కడ పై సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి, కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ చేయాలి, ఆర్ని క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే రేడియస్ ఆఫ్ స్పియర్ వేరుగా ఉంటుంది, రేడియస్ ఆఫ్ సిలిండర్ వేరుగా ఉంటుంది. సో 4/3 r, రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత 15 ఉంది కాబట్టి 15³, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 10 కాబట్టి 10² × h, మనకి h కావాలి కాబట్టి. సో క్యాలిక్యులేషన్ చేస్తే 45. సో మెల్టెడ్ రికాస్టెడ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆ వర్డ్స్ ఇస్తే మనము ఈ ఫామ్లో ఇవ్వాలి. ఇక్కడ స్పియర్ సిలిండర్ ఇచ్చాడు, ఇక్కడ కోన్, ఒక్కొక్కసారి కోను హెమిస్ఫియర్ ఇస్తాడు, సో డజంట్ మ్యాటర్. సో ఆ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో వీటికి 1 మార్క్ ఉంటుంది, ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, ఫార్ములాస్ రిప్లేస్ చేసినందుకు 1 మార్క్. మీకు ఏ ప్రాబ్లం చేయకుండా ఉన్న సింపుల్ నాలెడ్జ్తో మీకు 3 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ నంబర్ ఇస్తే డివిజన్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మెల్టెడ్ రికాస్టెడ్ వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు, ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్ఫియర్ అట్ 1 ఎండ్ అండ్ ఎ కోన్ అట్ ద అదర్ ఎండ్. ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఇస్ 8 సెంటీమీటర్ అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ అండ్ కోనికల్ పోర్షన్స్ ఆర్ 10 and 6 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో సిలిండర్కి పైన కోన్, కింద హెమిస్ఫియర్ అంట, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలి. చాలామంది ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేస్తారు, విచ్ ఈజ్ రాంగ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అడిగాడు కాబట్టి మనము ఎప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే తీసుకోవాలి. ఇక్కడ కోన్ ఉంది, సిలిండర్ ఉంది, హెమిస్ఫియర్ ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ఫార్ములా అప్లై చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు కాబట్టి πr² వాల్యూస్ రిప్లై చేస్తే 80π, సిలిండర్ ఇచ్చాడు ఇంకోటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్
2πRH వాల్యూస్ రిప్లేస్ చేస్తే 160π. నా సజెషన్ ఏంటి అంటే పై రిప్లేస్ చేయొచ్చు, రిప్లేస్ చేయకుండా ఈజీగా లాస్ట్ స్టెప్లో చేయొచ్చు. ఎమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎమిస్పియర్ ఏంటి 128, 2πR² వాల్యూస్ రిప్లేస్ చేసినాక 128π. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి, కోన్, సిలిండర్, ఎమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అప్లై చేస్తే 368π వస్తుంది. పై వాల్యూ ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి 1156.57 సెంటీమీటర్ స్క్వేర్.